బీజేపీ నేత చిట్టిబాబు మనతో ఉన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఆయనతో మాట్లాడదాం సార్ బీజేపీ టీఆర్ఎస్ రెండు వేరు వేరని మీ పార్టీ కానీ ఆ పార్టీ కానీ చెప్తుంది కానీ కేసీఆర్ చర్యలు చూస్తూ ఉంటాయి బయటకేమో వ్యతిరేకిస్తున్నాడు ఇంటర్నల్గా బీజేపీ చేసే ప్రతి పనికి కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి పనికి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అసలు బీజేపీ టీఆర్ఎస్ వేరు వేరు అని ప్రజలు ఎందుకు నమ్మాలి ఇప్పుడు అంటే దేశానికి సంబంధించిన ఇష్యూలు ఏమైనా వచ్చినప్పుడు ఒక ఫెడరల్ సిస్టంలో చీఫ్ మినిస్టర్గా ఒక రాష్ట్రంగా దాన్ని సమర్థించరు అంత మాత్రమే పార్టీ వేరు ప్రభుత్వాలు వేరు పార్టీలుగా బీజేపీకి టీఆర్ఎస్కి బద్ద విరోధులమే ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడులో బిజె ఈ అహంకార ధోరణి ప్రభుత్వాన్ని దింపటము మేము అధికారంలోకి రావటం అనే మా లక్ష్యం ఆ లక్ష్యంగానే పోరాడుతున్నాం ఆ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం ఇది డ్రామాలో అతను డ్రామా అతను ఆడతాడు ఇప్పుడు చంద్రబాబు రెండు వేల పీరియడ్లో వాజ్పేయి గారి పీరియడ్లో చంద్రబాబు గారిని వాజ్పేయి గారిని ఫుల్గా వాడుకుని ఆయన దగ్గర చాలా వినయంగా నటిస్తూ ఆయన దగ్గర మంచి మార్కు కొడుతూ మొత్తం ఆయన వాడుకుని ఆయన పేరు మీద అన్ని రకరకాల ఫండ్స్ తెప్పించుకుని బీజేపీని బదనామం చేశాడు అతని డ్రామా ఆ రోజు ఆ డ్రామాలో వాజ్పేయి గారి కోసం బీజేపీ దెబ్బతనాల్సి వచ్చింది ఆయన దగ్గర మా వల్ల గెలిచాడు మా వాజ్పేయి గారి ఇమేజ్ తోటి గెలిచాడు అధికారులకు వచ్చాడు మమ్మల్ని బదనామం చేశాడు అట్లాగూ అప్పుడు అతను డ్రామా సక్సెస్ ఆ డ్రామాలో ఎవరి డ్రామా వాళ్ళు ఆడుతూ ఉంటారు అలాగే చేసే తన డ్రామా ఆడుతున్నాడు ఆ డ్రామాకి బీజేపీ పడిపోదు కదా ఇవాళ బీజేపీ పడిపోయే పరిస్థితులు లేదు అక్కడ ఈ డ్రామాలు అక్కడ సాగవు ఢిల్లీలో కూడా అతను విమర్శించే విమర్శిస్తున్నాడు ఎక్కడ ఎక్కడ వంగాలో వంగాల్సిన చోట వంగుతున్నాడు వంగక తప్పదు వంగ తప్పక వంగుతున్నాడు తప్పితే అతనేమి మాకు సపోర్ట్ అని దేశీయ విషయ దేశ విషయాల్లో దేశ సంబంధించిన విషయాల్లో సమర్థిస్తున్నాడు కొన్ని విషయాల్లో దేశానికి సంబంధించి సో అది ఒక ప్రభుత్వంగా ఒక ప్రభుత్వంగా గవర్నెన్స్గా ఇస్తానని పార్టీకి కాదు కదా బీజేపీకి సమర్థింపు కాదు అది సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ అనేది ఇట్ ఈస్ అ ఫెడరల్ సిస్టమ్ ఫెడరల్ సిస్టంలో అది ఆ సిస్టమ్ ప్రకారం నడుస్తున్నాడు దాన్ని మనం మేము వాళ్ళు ఒకటే అనడానికి అసలు సంబంధం లేదు మా 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 ఉద్దేశాలు కానీ అతను పొద్దున లేగితే హిందువుల్ని దుందుగళ్ళు అంటాడు ఇవాళ ఎలక్షన్స్ జిహెచ్ఎం ఎన్నికలైనాక మేరది అమావాస్య రోజు పెడతాడు అమావాస్య రోజు హిందువులకి మంచి రోజు దీని మీద కూడా చాలా కాంట్రవర్సీ వస్తుంది సార్ ముఖ్యంగా బీజేపీ కార్పొరేటర్స్ నుంచి కేసీఆర్ ఏ పని చేసినా ఏ యాగాలు చేసినా ఏ పని చేయాలన్నా యాగాలు చేస్తాడు ముహూర్తాలు చూసుకుంటారు కానీ మమ్మల్ని ప్రమాణ స్వీకారం మాత్రం అమావాస్య రోజు చేయిస్తున్నాడు కావాలని దీన్ని మేము అపోజ్ చేస్తున్నామని కూడా కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు కార్పొరేటర్ నుంచి వస్తున్న వాదన దీనిపై మీరు బీజేపీ పార్టీ మీ స్టాండ్ ఏంటి సార్ మా స్టాండ్ ఖచ్చితంగా కరెక్ట్ కాదు అది ఇప్పుడు కావాలని ఇంటెన్షనల్గా బీజేపీ వాళ్ళు అది అంటే వాళ్ళ కార్పొరేటర్స్ కూడా ఉన్నారు కదా అదే రోజు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు తనే ముందు ముందు ఎఫెక్ట్ అవుతాం కదా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం కదా సో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మమ్మల్ని ఎరకడంలో పెట్టడానికి అతని ప్రయత్నాలు చేయటం వల్ల అతనే పోతాడు ఆ దుర్ముహూర్తాలు పెట్టి దుర్ముహూర్తాల్లో అది ఏదంటే మా వాళ్ళు కార్పొరేటర్లే కానీ ప్రభుత్వ విషయం ప్రభుత్వంలో దుర్ముహార్తల్లో ప్రభుత్వ కార్యక్రమాలను మొదలెడితే అతనికి అదే రోజు మేయర్ ఎన్నిక డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరుగుతుంది సార్ ఒకవేళ అంటే అంటే ఏ ఏ విధంగా ఉండొచ్చు సార్ ఎందుకంటే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే ఏ పార్టీకి మెజార్టీ లేదు బీజేపీ లీడ్ చేయడానికి ఏమన్నా ఆస్కారం ఉందా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకంటే కార్పొరేటర్ల అమ్మకం కొనుగోలు లోపు జరుగుతాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయిగా దీనిపై ఏమంటారు అవుట్ ఆఫ్ క్వశ్చన్ మమ్మల్ని మా కార్పొరేటర్ వాళ్ళు కొనే అవకాశం కానీ కొనే దమ్ము ధైర్యం కానీ లేదు మా కార్పొరేటర్ ఒక పది ఇద్దరు ఒక కార్పొరేటర్ దగ్గరికి వాళ్ళు కనుక ఈ వ్యాపార అమ్మ కొంటానికి వస్తే వాళ్ళ పది ఎమ్మెల్యేలు మేము కొంటాం ప్రభుత్వమే పడిపోద్ది కనుక అంత దమ్ము ధైర్యం లేదు వాళ్ళకి మా కార్పొరేట్లు అమ్ముడు పోయేవాళ్ళు కాదు కాంగ్రెస్ కార్పొరేట్లు కాదు మా బీజేపీ కార్పొరేట్లు సిద్ధాంత ప్రకారం నిలబడేవాళ్ళు అమ్ముడు పోయేవాళ్ళు కాదు కాంగ్రెస్ అయితే అమ్ముడు పోయేవాళ్ళు సో ఇప్పుడు అతని నిజస్వరూపం బయటపడుద్ది ఇప్పుడు మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈ ఓవైసీ తమ్ముల్ని ఎంఐఎం వాళ్ళని బుధ మీద ఎక్కించుకుని నాట్యమాడుతాను అడిగినా ఎదురు వాళ్ళ బుధాలు ఎక్కించుకున్నా మళ్ళీ నేమో పోరాటం మాకు మాకు వాళ్ళకి సంబంధం లేదన్నాడు ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాడా మేయర్ పదవికి వాళ్ళకి డిప్యూటీ మేయర్ అని వీళ్ళకి మే తన మేయర్ అని పంచుకుంటారా తెలుస్తుంది స్వరూపం బయటపడద్ది అది ఆ నిజ బయటపడద్దు అని దాచుకుంటాం కోసమని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని బట్టి నడిపిస్తారా అది చూడాలి నా అనుమానం అయితే అతను ఈ ఈ డ్రామా వేరే ఆఫీసర్ని బట్టి నడిపించడమే చేస్తాడు ఎందుకంటే తన డొలతనం బయటపడబోద్దు ఓవైసీ సపోర్ట్ తీసుకుంటే ఓవైసీనేమో మమ్మల్ని ఇంకా అడగలేదు అంటే అడిగితే రెడీ అడిగితే కండిషన్ ఇంకా వాళ్ళు ఓవైసీ వాళ్ళని అడిగితే మాకు మేయర్ వండి మీరు తీసుకోవడానికి కూడా అడిగే బాపత్తులే వాళ్ళు అంతకన్నా ఓవర్గా డామినేడ్ చేసి ఇప్పటికే అంటున్నారు కదా సీఎం ఓల్డ్ సిటీకి కూడా మా పర్మిషన్ తీసుకురావాలని మాట్లాడుతున్నారు కదా అంత దారుణంగా మాట్లాడే మనుషులు వాళ్ళు కనుక అది తేట అవుద్ది రాబోయే కాలంలో వాళ్ళ నిజస్వరూపం కేసీఆర్ యొక్క నిజస్వరూపం డొలతనం బయటపడుతుంది సార్ మామూలుగా ఎన్నికలప్పుడే రెండు పార్టీల మధ్య ఘర్షణ కానీ ఒక పొలిటికల్ డ్రామా కానీ ఇవి నడుస్తూ ఉంటాయి కాకపోతే బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఏదో ఒక రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేస్తున్నటువంటి చరిత్ర ఉందని చాలామంది పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు దాంతోపాటు ముఖ్యంగా మొన్నటి నుంచి ఇటు ఎమ్మెల్యే ఇంట్లపై దాడి చేయడము ఇటువంటి సిచ్యువేషన్స్ తెలంగాణలో అసలు ఎప్ప ఎప్పుడు లేవు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి దీన్ని అంతటి బాధ్యత ఎవరు వహించాలి సార్ ఖచ్చితంగా ప్రభుత్వం వహించాలి ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు బీజేపీ మేము చాలా సహనం పాటించినాక కూడా ఓవైసీ గతంలో ఓవైసీ తమ్ముడు ఇరవై నాలుగు గంటలు పోలీసులు పక్కకు తప్పుకుంటే ఇక్కడ ఈ ఓల్డ్ సిటీలో హిందువులని నామరూపాలు లేకుండా చేస్తా ఉన్నాం మేము ఎళ్ళ మీద దాడి చేయాలి ఆ రోజు తలుచుకుంటే ఆ రోజు ఓవైసీ ఇంటి మీద దాడి చేసేవాళ్ళు చేయాల సహనం పాటిచ్చా ప్రభుత్వం తీసుకుంటుంది వాడు ఓవైసీ పబ్లిక్ మీటింగ్లో ఓల్డ్ సిటీలో ఇక హిందువులకి మొగ బిడ్డల కంటం తెలియదు అమడాబాద్లో బేడాలు అమ్ముతారు మా వాళ్ళు ఆ బేడా కొనుక్కుని తింటే మీ వాళ్ళకి హిందువులకి బిడ్డలు కంటం తెలుస్తారు అంత నీచమైన భాష మాట్లాడినప్పుడు కూడా మేము వార్నింగ్ ఇచ్చాం నోరు జాగ్రత్త పెట్టుకున్నాం కానీ దా దాడులకు దిగల ఈయన హిందువులు దొందుగాళ్ళు అంటే కూడా దిగల ఇదే ఓవైసీ బెంగళూరు మీటింగ్లో పద్దె వీళ్ళ ఓవైసీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ మేము పద్దెనిమిది మంది కో పద్దెనిమిది కోట్ల ముస్లింలు ఒక చేతిలో కురాను ఒక చేతిలో తుపాకీ తెచ్చుకుని వచ్చామంటే నలభై ఎనిమిది గంటల్లో వంద మంది భారతీయులని అడ్రస్ లేకుండా చేస్తామని పబ్ పబ్లిక్ మీటింగ్లో బెంగళూరులో మాట్లాడే ఓవైసీ స్టేజ్ మీద ఉండగా దాన్ని ఖండించలా ఈ సీఎం ఖండించ అప్పుడు మేము జాగ్రత్త మా సహనాన్ని పరీక్షించద్దు మా సహనాన్ని పరీక్షించద్దు అని వార్నింగ్లే ఇచ్చాం సహనం భరించి 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 అవమానాలు భరించి సహనం కోల్పోయి వాళ్ళ దాడి దిగాం అంటే మీరు చేస్తూ ఉంటారు మీరు ఏమైనా చేస్తారో మేము భరిస్తామని చూస్తా మేము ఏమిటో చూపించాం అంటే కేటీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకవేళ మేము చేయాలనుకుంటే దాడులు చేయాలనుకుంటే బీజేపీ అసలు ఇక్కడ ఉండనే ఉండదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మీరు సార్ అంటే ఇద్దరు నాయకులు అంటే ఇటు బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల క్యాడర్ దెబ్బతింటుంది కదా ఎందుకంటే మీరు ఇటు టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండదు ఓవరాల్గా అంటే ఫైనల్గా ఇబ్బంది పడేది కేడరే కదా కేడరు కేడరు రెచ్చిపోయి ఉన్నారు కేడర్ని మేము కంట్రోల్ చేసుకుంటూ ఇన్నాళ్ళు మా నాయకులందరూ అందరూ కేడర్ కంట్రోల్ వీళ్ళు ఇష్టం వచ్చే హిందుగాళ్ళ దుందుగాళ్ళు అంటే మామూలు మాట ఒక సీఎం ఆఫ్ ది స్టేట్ బుద్ధి జ్ఞానం ఒక సీఎం ఆఫ్ ది స్టేట్ హిందుగాళ్ళ దుందుగాళ్ళు అంటావా ఒక నీ మిత్రపక్షమైన వాడు వైసీపీ నీ మాటలు మాట్లాడతాడా మాట్లాడితే మోడీని మోడీగాడు మోడీగాడు అని చెప్పి కొట్టాలనిపించిందని సీఎం అన్నాడు ఇన్ని భాషలో మీరు మాట్లాడుతూ ఉంటే మేము భరించటం భరించి 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 ఉన్నాం భరించి భరించి పన్నాం సహించి సహించి ఉన్నాం ఇవాళ దేనికైనా హద్దు ఉంటుంది ఆ హద్దు దాటారు మీరు హద్దు దాటినాక మా రియాక్షన్ ఇది మీ హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు హద్దు దాటి మాట్లాడుతున్నారు దానికి రియాక్షన్ ఇది ఈ కేటీఆర్ దమ్ముంటే చేయమని చూద్దాం మా కేడర్ బలం ఏంటో మా కేడర్ శక్తి ఏంటో మా మేము తిరగబడితే మీ బతుకులేంటో మీ ఏమిటో తెలుస్తుంది కేడిఎ బీజేపీ మీలాగా మీ కేడర్ లాగా డబ్బులకిను పరిస్థితులకి అమ్ముడు పోయే కేడర్ కాదు బీజేపీ ఒక్కొక్క కార్యకర్త ఒక సిద్ధాంతం కోసం ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఈ నిలబడే దానికోసం నిలబడే పార్టీ ఇక్కడ మీ మీలా మీలాంటి లుచ్చ ఇట్లకి దొంగిపోయే పార్టీ కార్యకర్తలు కాదు మా కార్యకర్తలు ఇప్పుడు కేసీఆర్ హిందుగాళ్ళు బంధుగాళ్ళు అని అన్నారు కాబట్టి మీరు చాలా బాధపడుతున్నారని చెప్తున్నారు అదేవిధంగా ఇటు బీజేపీ ప్రతినిధులు కూడా ముఖ్యంగా బండి సంజయ్ కానీ అరవింద్ కానీ మీ ఎమ్మెల్యే రాజాసింగ్ కానీ ముస్లింలను కూడా ఇదే వ్యతిరేకతతో ఇదే భాష ఇదే భాషతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా రాసుకున్నారు మాది సెక్యులర్ పార్టీ అని మరి కేసీఆర్ తిడుతున్నందుకు హిందువులను తిడుతున్నందుకు మీరు బాధపడుతున్నారు కదా కానీ మీ పార్టీ వాళ్ళు కూడా ముస్లింలను ముస్లిం ప్రజలను కూడా ఆ విధంగానే తిడుతున్నారు కదా సార్ ముస్లిం ప్రజలు మేము ఎప్పుడూ తిట్టలేదు మీరు ఎప్పుడు మేము అన్నా సరే మా నాయకుడు సంజయ్ గారి అధ్యక్షుడు సంజయ్ గారు కానీ మీ ఎంపీలు అరవింద్ కానీ ఎవరు మాట్లాడినా ఎవరి మాట మీరు ఒక్కసారి చూడండి వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు వాళ్ళు చేసిన దానికి రియాక్షన్ కానీ మేము మా అంతటా మేము ఎప్పుడూ తో తోలనాడింది లేదు తోలనాడూడా మా ఉద్దేశం మా పాలసీ మా మా పాలసీ సబ్కా వికాస్ సబ్కా సా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అదే మా పాలసీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఈనాళ్ళు కొన్నాళ్ళు భరించాం వాళ్ళు మాట్లాడినప్పుడు ఓకే 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 అని భరించాం కానీ మితిమీరి పోతూ ఉంటే శృతి శృతి మించిపోతూ ఉంటే ఇష్టం వచ్చేట్టు ఎవడు పడితే వాడు వాడు నిన్న ధర్మారెడ్డి ఇక్కడ దేవుడుగా అంటే దేవుడికి కూడా రాముడు కూడా ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ భావ ఇక్కడ లేడా రాముడు అక్కడ రాముడు అంటే రాముడు అంటే సార్ వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే భద్రాద్రిలో భద్రాద్రిలో రాముడు అంటే పోలవరం కడితే రాముడు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది ఇక్కడి రాముని మీద ప్రేమ లేదు కేవలం అయోధ్య రాముని మీదనే ఎందుకు ప్రేమ అని బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు మాట లాజిక్ ఇక్కడ రాముడు అక్కడ రాముడు అంటే సర్వంతర్యామి రాముడు ఇక్కడ రాముడు అక్కడ రాముడు రాముడు కూడా ప్రాంతీయాలు పెడతారా ఆంధ్ర రాముడు ఆంధ్ర రాముడు తమిళనాడు రాముడు యూపీ రాముడు అని రాముడు కూడా విడదీస్తారా మీ కుంచితమైన వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం పోలవరం కట్టడానికి మద్దతు ఇస్తుంది పోలవరం కడితే భద్రాద్రి రాముడు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది భద్రాద్రి రాముడు అకార్డింగ్ టు వాల్మీకి రామాయణ అక్కడ ఆ ప్లేస్కి చాలా ఒక లెస్టమసి ఉంది దాన్ని ఆ లెస్టమసి పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది కదా అనేది బీజేపీ వాళ్ళ సారీ టిఆర్ఎస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంది కదా అని లేకుండా లేదు అది లేకుండా మా మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం ఆ ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని చేస్తాం ఇక్కడ అయోధ్య రాముడు కొన్ని సంవత్సరాలుగా కొన్ని డెబ్బై సంవత్సరాలు అసలు ఇష్యూ ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ డెబ్బై సంవత్సరాలుగా నలిగిపోతున్న ఇష్యూ ఆ ఇష్యూకి ఇవాళ ఎలాంటి రక్తపాతం లేకుండా ఎలాంటి మోడీ గవర్నమెంట్లో ఒక ఎలాంటి రక్తపాతం ఎలాంటి గొడవలు లేకుండా ఒక సామరస్యంగా అదే రాముని బలం రాముని యొక్క ఉన్న శక్తి రాముని జరిగింది దానికి విరాళాలు సెలెక్ట్ చేయాలి విరాళాలు అనేది ఇది మిగతా ఎలక్షన్ విరాళాలు కాదు మీ మీరు టీఆర్ఎస్ ఫండ్లు కలెక్ట్ చేసే సభలకి మీటింగుల కానీ వాటికి దొరకొస్తున్నారు ఆయన కోసం కాదు ఇది ఇది విరాళం అనేది ప్రతి భారతీయుడు ప్రతి ఇండియన్ ప్రతి ఇండియన్ అది ఒక తన కర్తవ్యంగా ఆ దే రామాలయం ఆ దేవుని రామాలయం నిర్మాణంలో నాది ఒక భాగం ఉంది అనిపించుకోవడానికి చేసే ప్రక్రియ అది అది దాన్ని అక్కడ ఇవ్వాలా యూపీలో రామదేవుడు లేడా అని ధర్మారెడ్డి ఇప్పుడు మేము ఎరక తిరిపి మాట తిప్పి మేము లెక్కలు అడిగాం లెక్కలు ఏంటి అడగటం లెక్కలు అడుగు లెక్క అడగడం రాముడు ఇక్కడ రాముడు అక్కడ రాముడు అని మాట్లాడతాం ఇప్పుడు సర్దు సమృద్ధి ఇలాంటి దౌర్భాగ్యమైన మాట్లాడు విద్యాసాగర్ అంతకుముందు విద్యాసాగర్ మాట్లాడాడు ఏ నోటికి వచ్చినట్టు మేము మా సహనం ఉంటుంది ఎంతో ఎంతసేపు సహనం పాటిస్తాం కార్యకర్తలకి ఆగండి వద్దు ఆగండి వద్దు వాళ్ళు వాగారు వాగనే వాగేవాళ్ళు వాగలేని మనం పట్టించుకోవద్దు ఓవైసీ వాగాడు వదిలేయండి అంటూ కానీ అది మితిమీరి పోతూ ఉంటే మనకు మా కార్యకర్తలు కూడా ఏంటంటే మనం చేతకాని వాళ్ళమా వాళ్ళ మాటకు మాట సమానం చెప్పలేమా దెబ్బకు దెబ్బ ఇవ్వలేమా ఇప్పుడు మొన్న మధ్య కార్యకర్తలు ఎలా కొట్టి తీసుకెళ్లారు పోలీసులు ఏం కొట్టి తీసుకెళ్ళటం ఏంటి ఇవాళ బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ వచ్చింది ఇవాళ మరి టీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ ఆఫీసర్ వాళ్ళు అరెస్ట్ చేయలే అంటే పోలీస్ పోలీసు వాళ్ళు ఇక్కడ గులాబీ ఖండు ఒక కప్పుకొని పనిచేస్తున్నారా బా టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తారు అరెస్ట్ చేశారు మమ్మల్ని మేము ఇచ్చేసామని మరి మీరు టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు ఎందుకు చేయరని ఒక 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 వాడిని అరెస్ట్ చేయరే బీజేపీ ఆఫీసర్ని పాల్గొట్టారు కదా మా వాళ్ళని మాత్రం మా వరంగల్ మహిళా లీడర్ని అందరిని అరెస్ట్ చేశారా ఇక్కడ అరెస్ట్ చేయరా సో ఇవన్నీ అక్కడ జరుగుతా అది మా మీద ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం తన మా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు తన భుజాల మీద ఎక్కించు ఓవైసీలు కంట్రోల్ చేయాలి ఇష్టం వచ్చినట్టు మాటలు కాదు భారతదేశం కావడం అంటరా భారతీయులుగా ఉండి భారత భరతమాత చెయ్యి అంటానికి నా మెడ మీద కత్తిపెట్ట పెడితే కూడా భరతమాత చెయ్యి అనను అనే ఒక లఫంగి కానీ నువ్వు మీద ఎక్కించుకుంటావు నువ్వు నువ్వు కంట్రోల్ చేయాలి అవి నీకు చేత కాకపోతే మేము ఇస్తాం సమాధానం అది సరే మొత్తానికి అంటే మిగతా రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇటు ముఖ్యంగా ఆంధ్రాలో ఏపీలో జనసేన పార్టీకి సంబంధించి చిరంజీవి కూడా అతను కలుస్తాడని వాళ్ళ పార్టీకి సంబంధించిన నాదైన మనోహర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ చిరంజీవి పవన్ కళ్యాణ్ పొలిటికల్ అసోసియేషన్ కుదిరితే ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి సార్ మీరులో చిన్న కరెక్షన్ ఏంటంటే నాదేళ్ళ మనోహర్ చెప్పింది ఆయన మనతో కలుస్తాడని కాదు ఆయన సమయం వచ్చినప్పుడు నేను సమర్థిస్తాను అన్నాడు అదే తమ్ముడుగా తర్వాత పవన్ కూడా క్లారిటీ ఇచ్చాడు తమ్ముడుగా ఆయన నా విజయాన్ని కోరుకుంటాడు నాకు సమర్థిస్తాడు ఒకవేళను కూడా ఇంకోటి మనోహర్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు కనుక బీజేపీలోకి చేరితే బీజేపీలో మా పార్టీలోకి వచ్చారు కొన్ని సంతోషం ఎందుకంటే ఆయన ఒక చక్కటి నీరే చిరంజీవి ఒక చక్కటి నీరే కాకపోతే ఆ నీరు అలా పారిపోతూ ఉంది పారిపోతా ఉంది పాపం రాజశేఖర రెడ్డి గారి ఇప్పుడు ఆ ట్రాప్లో పడ్డాడు మళ్ళీ కాంగ్రెస్లో విలీనమయ్యారు ఆ మంచినీరు ఆ నీరు తీర్థం కావాలంటే బీజేపీ శంఖంలోకి పోయాలి ఆ చిరంజీవి గారు అనే మంచినీరు బీజేపీ అనే శంఖంలోకి వస్తే మంచి తీర్థంగా తయారవుతాడు కనుక ఆయన కూడా సోషల్ మీడియాలో కూడా ఒక వార్త వస్తుంది సార్ ఎందుకంటే ఎన్ని తప్పులు చేసినా బీజేపీలో చేరితే వాళ్ళు పుణ్య పునీతులు అవుతారు వాళ్ళకు వాళ్ళ మీద ఏ కేసులు ఉండవు అది లలిత్ మోడీ కానీ నీరవ్ మోడీ కానీ ఇటువంటి వాళ్ళ విషయంలో నిరూపితమైంది అని ఒక వాదన నడుస్తుంది ఇప్పుడు కూడా చిరంజీవి మా పార్టీలోకి వస్తే ఆయన ఒక శంఖంలో పోసిన తీర్థంలాగా అవుతారు అని మీరు చెప్తున్నారు కదా అసలు ఏంటి చిరంజీవి మీద అనేది అవినీతికి అసలు చిరంజీవి పాప రాజకీయంగా ఆయన సౌమ్యుడు సౌమ్యుడు ఈ ఈ లిటికెంటు ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు పాప తెలియడోడు ఆయన ఆయన కొంచెం క్యారెక్టర్ అంటే బీజేపీలోకి ఎందుకంటే బీజేపీలోకి ఒక క్యారెక్టర్ ఉన్నవాళ్ళు అవినీతి లేకుండా ఏదో మంచి చేయాలని తపరా కాకపోతే నాక్కులు తెలియదు అలాంటి వాళ్ళు మంచితో మంచి ఆయనకేం బ్యాట్ బ్యాటర్ బ్యాట్ రికార్డే లేదు చిరంజీవి ఏమీ దోచుకున్నాడు దాచుకున్నాడు కష్టపడి పైకి వచ్చాడు కష్టపడి కష్టపడి తన స్థానాన్ని సాధించుకున్నాడు ఎవరిని మోసం చేసి కాదు అతను మంచి మనిషి కదా రాజకీయంగా ఆయనకి చాకచక్యం లేకపోవటం రాజకీయంగా నడుపు పార్టీని నడుపుకోలేకపోవటం అదే అది పార్టీని నడుపుకోలేడు కానీ ఆ పార్టీని నడుపుకోవాల్సిన అవసరం లేకుండా బీజేపీలో వస్తే ఆయన మంచితనం పార్టీకి ఉపయోగపడుతుంది పార్టీ ఆయనకు ఉపయోగపడుద్ది నడుపు అని చెప్పి ఆ పాయింట్ ప్లస్ మీరు ఇందాక నరవ్ మోడీ చాలా కమ్యూనిస్టులు ఈ ఈ పని పాట లేని కమ్యూనిస్టులు ఆ ఈ కాంగిక్ లూట్ గ్యాంగ్ వీళ్ళు లూట్ గ్యాంగ్ మాట్లాడతారు వీళ్ళు ఇప్పుడు నీరవ్ మోడీకి డబ్బులు ఎవరు ఇచ్చారు ఎవరి పీరియడ్లో నీరవ్ మోడీకి ఇచ్చారు మలయాకి ఎవరి పేరియడ్లో డబ్బులు ఇచ్చారు బ్యాంకుల్లో మీ చిదంబరం పీరియడ్లో డబ్బులు ఇచ్చారు చిదంబరం పీరియడ్లో డబ్బులు ఇస్తే ఇవాళ నీరవ్ మోడీ హాస్టల్ పదమూడు వేల కోట్లు స్వీ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ అటాచ్ చేస్తుంది నీరవ్ మోడీ వాళ్ళ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు మా మలియా రోజు రోజుకు బతిమాలతడు ఎప్పుడైనా మళ్ళీ ఎక్స్ట్రా డిషన్ వచ్చేయాలి వస్తే ఇక్కడ జైల్లో కూర్చోవాలి జైల్లో కూర్చోను నేను అన్ని సెటిల్ చేస్తాను అని ఇప్పటికి మాలయాది ఫారెన్లో బ్రిటన్లో అతని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం ఇవన్నీ మేము చేస్తాం మీరు వదిలిపెట్టేశారు వదిలిపెట్టే మేము వచ్చినాక కదా వాళ్ళు ఫారెన్ వెళ్ళారంటే వచ్చినాక ఇండియాలో ఒక సిస్టమ్ ఉంది ఎవడన్నా ఫారెన్ వెళ్తూ ఉంటే వాడిని బ్లాక్ చేయాలంటే వాడి మీద ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఉండాలి విత్ ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వకుండా ఎవరిని ఆపలేం అది ఫారెన్ పాస్పోర్ట్ ఉన్నవాడిని ఎవరిని కూడా మనం ఆపలేము ఇఫ్ దేర్ ఈజ్ అ ఛార్జ్ షీట్ ఆ ఛార్జ్ షీట్ తోటి ఆపచ్చు లుకౌట్ వేసి కానీ ఛార్జ్ షీట్ లేదు అప్పుడు అప్పటికి ఎందుకు లేదు మేము వచ్చినాక మా మోడీ వచ్చినాక ఈ ప్రక్షాళన మొదలెట్టి మొత్తం ఈ డబ్బులు ఏంటి ఈ గొడవ ఏంటి ఎలా ఇష్టానికి ఎలా వెళ్ళిపోతున్నారు ఎవరు డబ్బు కట్టకుండానే అప్పు కట్టకుండానే మళ్ళీ అప్పు ఎలా ఇస్తున్నారు ఈ సిస్టమ్ అంతా తీసి తోడి లాగి అన్నీ వచ్చి ఫైల్స్ రెడీ అయ్యింది ఈ లోపల ఉంటారు కదా వీళ్ళకి ఇన్నాళ్ళు మరి దోచుకు తిన్నారు కదా కాంగ్రెస్ గ్యాంగు కా కమ్యూనిస్టులు గుర్తు గుర్తు దోసుకు తిన్నారు కదా వాళ్ళు ఏజెంట్లు ఉంటారు అక్కడ వాడు చెప్పేశాడు అయ్యా ఫైల్ రెడీ అయిపోయింది మీది అని அனைக்கு ஜனவரி ஃபைல் ரெட் அவுதான் ஜனவரி ஏழோ தாரீக்கு இழப்பாடு இல்லை மேம் வதிலபெட்டா డబ్బు దోచి దోచుకుంటానికి బార్లా తెరిచేది మీరు దో ఈ కా కాంగ్రేస్టులు అదే చెప్ప ఎక్కడి తులువులు ఎక్కడి ములుతులు ఎక్కడి భ్రష్టులు ఎక్కడ జష్టలు ఎక్కడ నష్టజాతకులు ఈ కాంగ్రేయులు కాంగ్రీస్టులైన కమ్యూనిస్టులు నా జాతికి శాపమై దాపరించారు ఈ బ్యాంకుల దోపిడీ ఆశ్రిత పక్షపాతం అవినీతి తినటానికే పుట్టిన దోచుకు తినడానికే పుట్టిన దౌర్ దౌర్భాగ్యులు వీళ్ళు వీళ్ళు దేశాన్ని దోచుకుంటానికి బార్లా తెరిచి ఈ చిదంబరం పీరియడ్లో చిదంబరం కొడుకు మొత్తం రిజర్వ్ బ్యాంకులు తన ఇంటి డైనింగ్ టేబుల్ లాగా కూర్చుని వాడి ఉపయోగించాడు ఏంటి భ్రష్టు పట్టిన కార్యక్రమాలు వీడి చేసి మమ్మల్ని అంటారా మేము పట్టుకుంటున్నాం దొంగల్ని ఇవాళ మరి ప్రతిడు భయపడుతున్నాడు ఒక బ్యాంకు నుంచి నోటీస్ వస్తే భయపడుతున్నాడు ఇవాళ ఇవా ఎందుకంటే మేము ఫిజిటివ్ లా తీసుకొచ్చింది మేమే ఫిజిటివ్ లా ఫిజిటివ్ లా వాళ్ళు ఏంటి నీ ప్రాపర్టీ ఎక్కడున్నా సరే అటాక్ చేసి ఇవాళ ఆ లా మీదే నెరవ మూడీది మలయది కూడా విదేశాల్లో ఉన్న ప్రాపర్టీ కూడా అటాక్ చేసాం సో ఇవన్నీ వాళ్ళు గాలివాగుళ్ళు వాళ్ళు చేసే తప్పులకి వాళ్ళ ఏం పని లేదు ఇప్పుడు రాజకీయ నిరో కమ్యూనిస్టులు రాజకీయ నిరుద్యోగులు వాళ్ళకి ఏం పని లేదు ఎక్కడ చీచీ అనేసారు ఎవడో ఎవడో రెండు సీట్లు ఇస్తే వాడు వెనకాల తోకాడిస్తారు కేరళలోనేమో కాంగ్రెస్ తోటి ఫైట్ అంటారు వెస్ట్ బెంగాల్ ఏమో కాంగ్రెస్ తోటి తోకాడిస్తారు వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు అన్ని రాద్ధాంతంలో సిద్ధాంతాలు పోయింది వాళ్ళు వాగుతారు వాళ్ళకి రాహుల్ గాంధీ బ్యాచ్ ఇది ఒక రాహుల్ గాంధీ బ్యాచ్ కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ అనేది అయిపోయింది అది తిరస్కార ప్రజలచే చేసి తిరస్కరించబడి చిత్కరించబడి అసహించుకోబడి మూలక నెట్టబడిన ఒక పార్టీ అది రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు అతనికి రాహుల్ ఖాన్ అసలు రాహుల్ గాంధీ అంటాను కూడా రాహుల్ ఖాన్ ఆడు గాంధీ అని చెప్పుకుంటారు దొంగ గాంధీలు ఈ దొంగ గాంధీలు ఈ దొంగ భారతీయులు ఇది చైనా ప్రేమికులు చైనాలో దోమ కొడితే ఇక్కడ గొక్కునే కమ్యూనిస్టులు ఈ బాపతలు మాట్లాడతారు వాళ్ళ మాట్లాడడం అలాగే ఉంటాయి వాళ్ళు చేసేయని వాళ్ళు ఎదురు ఇంకోవడం సార్ ఇంకో విషయం ఇటు షర్మిల కూడా కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి ఆమెనైతే ఖండించింది నేను ఏ పార్టీ పెట్టట్లేదు కావాలని కొంతమంది చేస్తున్న పుకార్లు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు ఒకవేళ షర్మిల పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన కొన్ని పార్టీలు ముఖ్యంగా కోదండరామ్ లాంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పార్టీలు పెడితే నలభవు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఆమె పార్టీ పెడుతుందా పెడితే ఏ విధంగా ఉంటుంది అసలు ఆమె పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏవై ఉంటాయి సార్ ఇప్పుడు ఏబిఎన్ను ఎలాంటి అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు పక్కలో ఉంటూ పక్కనే ఉంటూ పక్కలో బల్యం తెలుగుదేశానికి ఆయన కనపడకుండానే మళ్ళీ తెలిసి చేస్తున్నాడో తెలియచేస్తున్నాడు తెలియదు కానీ కనపడకుండానే కాంగ్రెస్ తెలుగు ద్రోహం చేస్తూ జగన్కి హెల్ప్ చేస్తున్నాడు ఎందుకు అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ షర్మిల పార్టీ షర్మిలో పార్టీ పెడితే ఎందుకు పెడుతుంది పార్టీ తెలంగాణలో ఎందుకు పెడుతుంది పార్టీ పెడితే తెలంగాణలో పెడుతుంది పార్టీ పెడితే ఆంధ్రలో పెడద్ది కానీ తెలంగాణ అని రాస్తాడు అసలు ఆ ఫే ఇది ఎందుకు తీసుకొచ్చాడు ఆ అమ్మాయి ఒక రాజకీయ పార్టీ పెట్టబోతుంది సీఎం క్యాండిడేట్గా తనని ఎస్టాబ్లిష్ చేసుకుంటాదని చెప్పడం వల్ల కారణం ఏంటంటే రేపు రెండు వేల ఇరవై రెండు లోపు ఏదన్నా ఒక ఈ కేసులు గీసులు ఏదిట్లో అన్న కేసులు గీసులు ఎట్లో అన్న కేసుల్లో ఒకవేళ జగన్ జయలలిత వెళ్ళినట్టు లోపలికి వెళ్ళాల్సి వస్తే లోపలికి వెళ్ళాలి వస్తే అప్పుడు విజయసాయిరెడ్డి నేను అని బొత్స నేను అని వీళ్ళెవరు ఎగరకుండా అన్నయ్య జైలుకి వెళ్ళినప్పుడు నేనే తిరిగాను కనుక జగన్ ఉన్నాడని మన అభిప్రాయపడుతున్నాను అది ఒక ఫ్యామిలీ ఉన్న ప్లాన్ అంటే జగన్ అన్న కనుక జైలుకెళ్తే మరొకరు దూరకుండా ఆల్రెడీ ఈ ఆ లోపల ఇప్పుడు ఫోకస్ అయితే ఆల్రెడీ ఈ అమ్మాయి పార్టీ ఎలిజిబుల్ తను లేనప్పుడు తిరిగింది తను ఇప్పుడు తెలంగాణలో కాకుండా రాజన్న ప్రభు ఇది ఇస్తాను రాజన్న రాజ అంటే ఇది ఇస్తాను తెలంగాణలో పార్టీ పెడతాను అని అంటే జనాల్లో ఏంటంటే ఒక మైండ్కి వెళ్ళిపోదు ఒక మైమ్ షీజ్ షర్మిల అనేది కూడా ఒక సీఎం క్యాండిడేట్ రాజబాబు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఒక సీఎం క్యాండిడేట్ అని మైండ్లోకి వెళ్ళిపోద్దు ఆ తర్వాత ఆ సన్నివేశం వచ్చినప్పుడు షర్మిల వచ్చి తనకు ప్రజలు అంగీకరిస్తారు అంటే జగన్ చెప్తేనే ఈమె పార్టీ పెడుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అంతే జగన్ చెప్పిన ఇంటర్నల్ ప్లాన్ ఇది ఇంటర్నల్ ప్లాన్ రేపు వస్తుంది ఎందుకని తెలుసు పదమూడు ఈ కేసులు ఏ ఒకటి ఒకటి రెండు మూడు కేసులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎట్ట ఎట్టి పరిస్థితుల్లో జైల్లోకి వెళ్ళాల్సిన జైలు అనేది వెళ్ళింది తప్పకదు చూ చట్ట ప్రకారం వెళ్లాల్సి వస్తుంది ఆరు నెలలు అది సంవత్సరము ఎన్ని రోజులు మొత్తానికి వెళ్లాల్సి వస్తుంది ఆ వెళ్ళినప్పుడు పరిస్థితి చెన్నా బిదరు ఇప్పుడు చల్ల రాజ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయింది అనుకోండి పార్టీ వైసీపీ రా విజయసాయి రెడ్డు లేకపోతే బొత్స కంపుకంపు అయిపోద్ది మొత్తం చల్లా ఆ చెల్లా అవ్వకుండా ఉండాలంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచే మెంబర్ కావాలి విజయలక్ష్మి గారు దాన్ని కరెక్ట్ కాదు సో అమ్మాయి ఆల్రెడీ తిరిగింది జైల్లో ప్రజల్లో ఈఎంఐ తిరిగింది కనుక ఉంది ఇప్పుడు పార్టీ పెడతాంది ఆ తెలంగాణలో బీజేపీ ఆమె జగన్ పార్టీని రాజశేఖర రెడ్డి గారి పేరు కాపాడడం కోసం అనే ఒక కలర్ తీసుకొస్తా ఉంటే షీఈస్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాగా నాడు షీ షీఈజ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ సీఎం అన్నట్టు ఈఎమ్ఐని ఫోకస్ చేస్తే రేపు అవసరం వచ్చినప్పుడు తెలంగాణ ఎందుకు ఇక్కడ ముందు రాజశేఖర రెడ్డి గారిది కాపాడాలి ఆయన ఇమేజ్ ఆయన కోసం ప్రజలు ఓట్లేసారు ఆయన కాపాడాలి నువ్వు రామ్మ కూర్చో అని ప్రజలు అంగీకరించేటట్టు ఇది ముందు ప్రీప్లాన్డ్ ఎజెండా ఇది దీన్ని శుభ్రంగా ఈయన ప్రమోట్ చేశారు ఎవరు రాధాకృష్ణ గారు అది తెలుగుదేశానికి హెల్ప్ కాదు వైసీపీకి హెల్పే అదే ఆయన కావాలని చేస్తున్నాడా తెలిసి చేస్తున్నాడా తెలిసి పక్క నుండి పక్కలో బల్లెంలాగా చంద్రబాబు లక్షణాలు అభినయ చంద్రబాబు లాగా రామారావు గారు పక్కనే ఉంటే రామారావు గారు పొడిచేట్టు ఈయన పక్కన పొడిచే పొడిస్తున్నాక ఆ లక్షణాలు అబ్బినయో తెలియలేదు కానీ అది ఖచ్చితంగా అది ఒక మాస్టర్ ప్లాన్ నా ఉద్దేశం సార్ ఇటు ఏపీ రాజకీయాలు చూస్తే రోజు ఏపీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రోజుకొక పంచాయతీ అవుతున్నది అని అర్థం చేసుకోవచ్చు అసలు ఏంటి సార్ ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది ప్రజలు ఎవరిని విశ్వసించాలంటారు ఏంటి ఇది పరిస్థితి ఇప్పుడు ప్రజలు ఎవరిని విశ్వసించాలి అనే పాయింట్ కన్నా కూడా ఈ రెండు సంస్థల మధ్య క్లాషు ఆంధ్ర రాష్ట్ర పరువు పోతుంది అసలు ఈ నిమ్మగడ్డ ఈ వైసీపీ ఇద్దరు కూడా నిమ్మగడ్డ కూడా ఇప్పుడు వైసీపీ ఎంత మొండితనంగా ప్రవర్తిస్తా అని చులకన అవుతుందో నిమ్మకాడ కూడా చేసింది చాలా ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నడపాల్సిన ఎన్నికలు అప్పుడు ఎందుకు పోస్ట్ పోన్ చేసావు అప్పుడు పోస్ట్ ఓన్ చేసావు నైన్టీన్త్లో పోస్ట్ ఓన్ చేసావు మార్చిలో పోస్ట్ ఓన్ చేసావు రెండు వేల పంతొమ్మిదిలో పోస్ట్ ఓన్ చేసినప్పుడు కోర్టు కూడా ఇచ్చింది జరపాలని అయినా నెగ్లెక్ట్ చేసే ఆ రోజు ఎందుకు చేయలేదు కోర్టు ధికార కోర్టు ఇచ్చినా కూడా ఎందుకు చేయలేకపోయావు అప్పుడేమి కరోనా లేవు మరి పంతొమ్మిదిలో ఎందుకు ఎన్నికలు పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ మొత్తం వదిలేసావు రెండు వేల ట్వంటీలో మొదలెట్టావు రెండు వేల ఎయిటీన్లో చేయాల్సి చేయాలి రెండు వేల పంతొమ్మిది మొదలు చేయలే మళ్ళీ రెండు వేల ఇరవైలో మార్చిలో మొదలెట్టి అప్పుడే కరోనా మొదలవుతుంది ఆపేయాలన్నావు అన్నావు ఆపేసావు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకా కరోనా కన్నా తగ్గిద్దే కాదు పెరిగి ఈ పరిస్థితిలో ఆగిపోయిన జెడ్పీ చైర్మన్ ఎలక్షన్స్కి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వకుండా అది అక్కడ అలాగ పెట్టేసేది దీనికి ఇచ్చావు దీనికి ఇచ్చావు ఏం ఇతనికి ఏదో తాపత్రయం తను వెళ్ళిపోయే లోపల ఒక ఎలక్షన్ అయినా నడపాలన్న తాపత్రయం కనపడత దానికోసం ముందుకు వెళ్ళటం తప్పితే ఆయన అధికారం ఉంది సో అధికారం ఓకే చట్టం ప్రకారం టెక్నికల్గా ఎవరికి బెటర్ అసలు ఇప్పుడు ఒక నెల రెండు నెలలు పోస్టునైతే కొమ్ముని ఇదే ఉంది ఈ క్లాష్ లేకుండా ఉంటుంది కదా ఆయన లేదు ఆయన మొండితో ప్రభుత్వము సరే అయిపోయింది అయిపోయింది కదా ఏదో అతను కమిషనరు ఒక అధికారం ఉంది చేస్తారు చేసేది ఆయన వీళ్ళు లేదు కావాలని అడ్డంకులు సృష్టిస్తూ మాట్లాడటం జరిగింది ఇది ఏమవుతుందంటే వీళ్ళిద్దరు క్లాసుల వల్ల ఆంధ్ర రాష్ట్రం అనగానే నేషనల్ లెవెల్లో ఒక ఇమేజ్ దెబ్బతిట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవం తెప్పుతారు రాష్ట్రం యొక్క పరువు పోతుంది అది గుర్తు గుర్తించుకోవట్లేదు ఇప్పుడు ఎలక్షన్ అంటే ఇద్దరూ వాళ్ళు చేసే గొడవలు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేసే గొడవలు వీళ్ళు చేస్తున్నారు మామూలే ఈ ఎలక్షన్లో ఇప్పుడు స్వతంత్ర కాంప్రమైజర్ క్యాండిడేట్గా అన్నారు అంటే అదే సార్ ముఖ్యంగా ఏకగ్రీవాలకు సంబంధించి కూడా ఒక చర్చ నడుస్తుంది ఏకగ్రీవాలపై మీ బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి సార్ ఏకగ్రీవాలు మంచిది గురుగు ఏకగ్రీవాలు ఎప్పుడైనా పల్లెటూరులో ఎక్కువ వైషమ్యాలు ఎక్కువ ఉంటాయి పర్సనల్ ప్రెస్టేజీలు ఎక్కువ ఉంటాయి పౌరుషాలు ఎక్కువ ఉంటాయి ఈ పౌరుషాలు ఈ గొడవల్లో ఆ పౌరుషాలు రెచ్చిపోటాలు ఒకళ్ళు ఎందుకంటే మన సిటీలో కన్నా పౌరుషాలు ఎక్కువ ఎందుకంటే ఎలక్షన్ అయినా కూడా వాళ్ళు ఆ దీంతో ఉంటూ ఉంటారు ఆ ఈ రెచ్చగొట్టకుండా అంత ఏకగ్రీవాలు అయినాయి అంటే ప్రశాంతంగా ఉంటుంది అది మేము ఎప్పుడు సిద్ధం కానీ ఆ ప్రశాంతతగా ఉంటుంది కానీ ఏకగ్రీవ బలవంత ఏకగ్రీవాలు కాదు మేము ఇన్స్పైర్ చేసేదండి మేము అందరినీ ఎంకరేజ్ చేసేదండి మీరు పెద్దలందరూ కూర్చోండి మీ ఊరు పెద్దలందరూ ఆటోళ్ళు ఇటుళ్ళు కూర్చోండి ఆమోద్యోగ్యమైన ఒక క్యాండిడేట్ని పెట్టుకోండి వద్దు గొడవలు వద్దు గొడవలు తీసుకోవద్దు రాష్ట్రం పల్లెలు డెవలప్ అవ్వాలి గ్రామ స్వరాజ్యం కావాలంటే పల్లెలు ప్రశాంతంగా ఉండాలి పల్లెలు కా ఈ కార్పణ్యాలు కర్షాలు కార్పణ్యాలు రాకూడదు ఇది మన స్లోగన్ ఎవరు దాన్ని అందరూ దేశం మొత్తం ఎంకరేజ్ చేస్తున్నారో దాన్ని అందరూ బీజేపీనిక ఎంకరేజ్ కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బలవంతపు ఏకగ్రీవాలు అవుతుంది అక్కడ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నాను వీళ్ళు చేస్తున్నారు వీడియోలు బయటకు వస్తున్నాయి కదా ఈవెన్ అచ్చెన్నాయుడు కూడా ఎవడన్నా మిత్రజమని అడుగుతున్నాడు వీళ్ళు ఏమన్నా ఈ బలవంతం చేయకూడదు బలవంతం వల్ల ఏకగ్రీవాలు కాదు సెలక్షన్ అవుతాయి ఎలక్షన్ అవుతుంది సెలక్షన్ అవుతాయి వీ డోంట్ వాంట్ సెలక్షన్ వీ వాంట్ ఎలక్షన్ ఆర్ ఏక ఏకగ్రీవం ఇనానిమస్ ఆర్ ఇనానిమస్ మేము అంటున్నాం కానీ ఆర్ సెలక్షన్ అంటలేదు వీళ్ళు సెలక్షన్కి వెళ్తున్నది తప్పు సరే ఏపీలో బీజేపీ పోవాలి జగన్ రావాలి సోము పవన్ అనే నినాదంతో వెళ్తున్నారు గతంలో కూడా మీరు టీడీపీతోనే అలయన్స్ ఉన్నప్పుడు టీడీపీ వల్లనే మేము నష్టపోయినామనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు కూడా ఎన్నికలకు పోయిన తర్వాత అది బ్యాక్ ఫైర్ అయితే పవన్ వల్లనే మేము నష్టపోయినామని చెప్తారా లేదంటే ఏం చెప్తారు అంటే ఆ మాట అనే అవకాశం లేదు ఎందుకంటే టీడీపీలో ఏంటంటే టీడీపీ అప్పటికి అధికారంలో ఉన్న పార్టీ మేము గతంలో కూడా అధికార బతుకు అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పదిలో కూడా అధికారంలో ఉన్నప్పుడే మాతో కలిపి అధికారంలోకి వచ్చాడు రెండుసార్లు చంద్రబాబు అధికారంలో వచ్చింది బీజేపీ అధికార కాంబినేషన్లో వచ్చాడు అధికారంలో ఉన్నాడు సీనియర్ పార్టీ మా కన్నా సీనియర్ పార్టీ అది సీనియర్ మా కన్నా చాలా సీనియర్ పార్టీ కనుక ఆ పార్టీ యొక్క మేము నెంబర్ టూ కానీ ఆ పార్టీతో మెలగాల్సి వచ్చింది ఈక్వల్స్గా కాదు మేము దాంట్లో ఈక్వల్స్గా ఎందుకంటే సీనియర్ పార్టీకి రీజనల్గా సీనియర్ పార్టీ కనుక మా నెక్స్ట్ నెక్స్ట్ టీడీపీ బీజేపీనే కానీ టీడీపీ ఈక్వల్ బీజేపీగా అవకాశం లేదు అప్పుడు అందువల్ల అతను మమ్మల్ని ఎక్స్ప్లాట్ చేయగలిగేది ఇప్పుడు ఇక్కడ ఆ సిని కాదు మేము సీనియర్ నేషనల్ పార్టీ మేము సీనియర్ పవన్ కళ్యాణ్ జూనియర్ ప్లస్ ఇక్కడ మేము తక్కువ తను తక్కువ అనుకుంటానికి కానీ లేదు మేము సీనియర్ సో డెఫినెట్ గా మా తోట ఉంటాడు అంటే ఇప్పుడు జనసేనకు మీరు డైరెక్ట్ చెప్పదలుచుకున్నారా సార్ సీఎం క్యాండిడేట్ పైన సీఎం పైన ఏం ఆశలు పెట్టుకోవద్దు జనసేన అని చెప్తా చెప్పదలుచుకున్నారా ఆశలు పెట్టుకోవద్దు చెప్తుల మీరు ఆ క్యాలిక్యులేషన్స్ వద్దు అంటున్నాం మనం ముందు నడుద్దాం కలిసి నడుద్దాం కలిసి నడుద్దాం రేపు ఎన్నికల్లో సీట్లు పంచే ఉంటుంది సీట్లు ఎవరికి ఎన్ని సీట్లు ఉంటాయి ఎవరు అధిక సీట్లు గెలుస్తారు అనేది ఉంటుంది మాది ఒక పాలసీ ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే ఎప్పుడు కూడా స్నేహ ఫ్రెండ్లీ పార్టీస్లో ఎవరు ఎక్కువ సీ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు గెలిస్తే ఆ ఆ పార్టీనే సీఎం క్యాండిడేట్ అనేది మా అనవాయితీ అది మన మహారాష్ట్రలో ఆనవాయితీకి శివసేన వాళ్ళు బ్యాక్ ఫైట్ బ్యా బ్యాక్ ట్రాప్ చేశారు కాంగ్రెస్ అది సోనియా సేనగా మారి బ్యాక్ ఫైర్ అయినాను మేము ఎక్కడైనా చూడండి మన బీహార్లో మాది ఎక్కువ సీట్లు కానీ మేము అనౌన్స్ చేసాం బిగినింగ్లోనే మీ ఎలక్షన్లో గెలిస్తే నితీష్ కుమారే ముఖ్యమంత్రి అయినా అలాగే మాకన్నా తక్కువ సీట్లు వచ్చినా నితీష్ అని చేసాం మేము నిబద్ధగా కట్టుబడి మా పాలసీ ప్రకారం ముందు ఏమనుకుంటాం అది ఇంకా టైం ఉంది ఆ టైం ఉన్నప్పుడు ఎవరు సీట్లు ఎంత పంచుకుంటాం ఎవరికి ఎన్ని వస్తాయి వచ్చిన వాళ్ళలో కాంబినేషన్లో ఎవరు క్యాండిడేట్ మేజర్ సీటు కాంబినేషన్ లేదు మాకు కావాలి వాళ్ళు అప్పుడని అన్ని సంప్రదింపు కేంద్రం ఉంటాయి అందుకని ఏనంటే అది ఏం పెట్టుకుని మేము సీఎం లేకపోతే మీరు సీఎం అని మేము కానీ మేము కానీ మనం అనుకోవద్దు మనం జాయింట్గా ఫస్ట్ అటాక్ ది క్యాప్చర్ ది సీట్ ఇవాళ మేము మూడో రేసులో ఉన్నాం రన్నింగ్ రేస్ జరుగుతుంది రన్నింగ్ రేస్లో ఫస్ట్ మన జరిగింది రన్నింగ్ రేస్ ఫస్ట్ వైసీపీ వచ్చింది నెంబర్ టూ టీడీపీ వచ్చింది నెంబర్ త్రీ మేము ఉన్నాం మేము ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ రేసులో మేము గెలవాలంటే ముందు రెండును దాటుకెళ్ళాలి రెండును దాటేసాం ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెండుని వెనక్కి తోసేసాం ఇవాళ మేము ఉన్నాం సో వైసీపీ వర్సెస్ బీజేపీ ఆల్రెడీ వెళ్ళిపోయింది టీడీపీ అనేది బ్యాక్ బెచ్కి వెళ్ళిపోయింది దాన్ని పట్టించుకునే నాదులు లేడు అదేదో మళ్ళీ పది తర్వాత పదేళ్ల తర్వాత నందమూరి ఫ్యామిలీకి రావ చేతికి రావటము లేదు చంద్రబాబు నారా చంద్రబాబు చేతిలో నారా బీజేపీగా ఉన్నంతకాలం అది ఇంకా 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 కూరుకుపోతూనే ఉంటుంది లోపలికి దాని బుల్డోజర్తో లేపలేవు అది ఎప్పుడో రేపు మళ్ళీ ఫ్యూచర్లో నందమూరి చేతికి మళ్ళీ వెళ్ళితే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అంతా కలిసి మళ్ళీ మా పార్టీ నా పెద్ద పెద్ద అయిన పార్టీ అని వాళ్ళు వస్తే అప్పుడు ప్రజల్లో మార్పు ఏమో కానీ అంతవరకు అది లేదు సో మేము ఇప్పుడు వేయర్ స్ట్రైట్ అవే విత్ నువ్వా నేనా అనే పొజిషన్కి వచ్చాం నువ్వా నేను వైసీపీ సో ఆ పొజిషన్కి వెళ్తా వైసీపీ కొడతాం రెండు వేల ఇరవై మూడులో ఆ ధ్యేలో ప్రయాణం చేద్దాం మనం విందు రేస్ అనే పాస్ట్లో వెళదాం ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అండి ముందే అనుకుంటాం కదా సీట్లు బట్టి కేటలు కేటాయింపులు బట్టి నీ సీట్లు నా సీట్లు అని చూసుకుంటాం అలా అంటున్నాను అందుకే సార్ ఫైనల్గా చెప్పండి తెలంగాణలో మతపరమైన దాడులు జరుగుతున్నాయి అది బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఏపీలో కులపరమైన దాడులు జరుగుతున్నాయి అది బీజేపీ వైఎస్ఆర్సీపీ మధ్యలో అంటే ఈ రెండు రెండు పర్టికులర్ రెండు విషయాలకు మధ్యలో బీజేపీ ఉంది ఈ బీజేపీ ఈ దాడులు ఇటు తెలంగాణలో కానీ ఏపీలో కానీ దాడులు ఆగాలంటే బీజేపీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేదంటే ఎట్లా ఆగుతాయి ఈ దాడులు మొత్తం ఇప్పుడు ఈ దాడులు ఎలా జరుగుతున్నాయి బీజేపీకి సంబంధం ఉందా ఆంధ్రాకి తీసుకుందాం దేవాలయాలు నూట నలభై టెంపుల్స్ దాకా సార్ దేవాలయాలకు సంబంధించి ఒక పూజారే డబ్బులు తీసుకొని పగలగొట్టిండని మొన్న ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఒప్పుకు ఒప్పుకుంటాం కదా ఒప్పించారు ఇది వాళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు రథం తగలినప్పుడు ఏమన్నారు అయ్యే ముందు రథం తగలబెడితే చక్కే కదా అన్నారు బొమ్మలు దేవుడు ఈ చేతులు ముక్కులు పారగొడితే రాతి రాళ్లే కదా మళ్ళీ పెడితే పొద్దున్న ఇలా అలక్ష్యంగాను మాట్లాడుతూ నూట నలభై దాడులకి దాకా ప్రభుత్వం అలక్ష్యం చేసింది దొంగలను పట్టుకున్నారు పట్టుకున్నాడు వాడు టీడీపీ వాడు ముప్పై వేలు ఇచ్చారు ఇస్తే కొట్టని టీడీపీ వాళ్ళని తెలిసింది ఇప్పుడు ఈ ఈ చేసినాక మేము రియాక్ట్ అవుతున్నాం మా తప్పేలా ఉద్ది నువ్వేమో చేస్తావా నువ్వు దేవాలయాలు పగలగొడతావా రథాలని తగ తగలబెడతావా ఎక్కడికక్కడ రేపొద్దునే లైట్లు వేస్తారనగా రాముడి తలాన్ని పగల కొడతావా మేమేమో చూస్తూ ఊరుకోవాలా మేము మాట్లాడకూడదు మేము మాట్లాడితే మా వల్ల మత మత విద్వేషాలు వస్తాయి మాతో కులం అంటారా కులాల గురించి మేము మాట్లాడుతున్నాము వైసీపీ మాట్లాడుతుంది మా పురంధేశ్వరికి పదవి ఇస్తే కూడా కులం గురించి మాట్లాడాడు మీరు కులం బట్టి గెలిచారా ఒక టీఏ ఒక రెడ్లు వల్ల నూట యాభై సీట్లు వచ్చినాయా బుద్ధి జ్ఞానం ఉండద్దా ఆ మాటలు మాట్లాడటానికి విజయసాయి రెడ్డికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ బుద్ధి జ్ఞానం మీకు ఒక రెడ్లు రెడ్లంతా ఏడు పర్సెంట్ ఉంటే నూట యాభై ఐదు సీట్లు వస్తాయా మీకు అందరూ రెడ్డి కమ్మ రెడ్డి కమ్మ కాపు రాజు ఎలమ అన్ని కులాలు అన్ని మతాలు అందరూ నీ ఒక్కసారి దేహి 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 నాకు ఒక్కసారి 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 భిక్షాందేహి అంటా ఉంటే పోనీ లేని భిక్ష వేశారు అందరూ కలిసేసి పెట్టేస్తే నూట యాభై రూట్లు అది రెడ్లు అని అని పెట్టుకుని అంటే మీరు మాట్లాడితే మీరు మాట్లాడతాం మేము మాట్లాడమే ఏనాడైనా కులం పెట్టి మా బీజేపీ నాయకులు ఏనాడైనా ఆంధ్రలో ఒక మాట మాట్లాడారో మేము మాట్లాడాలి మీరు మాట్లాడదాన్ని స్పందిస్తున్నాం మేము స్పందిస్తే మామూలు మామూలుని మా నిందిస్తే ఎట్లా మేము మేము మాట్లాడలేదు కదా మీరు ప్రత్యేక హోదా మీరు చేతగా ఐదేళ్ళు తను ఏడవలేకపోతే ఇప్పుడు రెండు రెండేళ్ళు అయ్యి మీరే ఏది కూడా ఏ విషయంలో ఏ విషయంలో అతను చేయలేదు ఐదు ఐదేళ్ళు అతను చేయకుండా పప్పులాగా ఇసుక తగ్గేలాగా అతను నడిపాడో ఈ రెండేళ్ళు నువ్వు పేడ తగ్గేలాగా మీరు నడుతావు మీరు మమ్మల్ని అంటారు కేంద్రాన్ని అందిస్తారు మీ చేత కాక మమ్మల్ని అంటున్నారు చేతకాక ఏడవటం తప్పితే మీ పోలవరం పోవలవరం అథారిటీ అడిగింది ఎప్పుడు ఇచ్చావు నువ్వు ఆ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చింది ఏది ఎందుకు ఎక్స్ట్రా భూములు ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు ఎక్కువ కావాల్సి వచ్చింది అదే ప్లాను అదే డిజైను అదే కదా ఎందుకు ఎక్కువ దానికోసం పెంచారు పదిహేను వేల కోట్ల నుంచి డెబ్బై ఏడు వేలు యాభై ఏడు వేల కోట్లు పెంచారు ఈ పెంపుడు కారణం అంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది అని అన్నారు అది ఎందుకు కావాల్సి వచ్చింది అని అడిగింది దానికి క్లారిటీ ఎప్పుడు ఇచ్చాడు చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిది జనవరిలో ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వస్తే రెండు వేల పదిహేనులో అథారిటీ అడిగితే ప పదహారులో అడిగితే రెండు వేల పద్దెనిమిదికి ఇచ్చాడు అంటే మీ ఎలక్ష్యం వచ్చినాకు ఇవ్వ అప్పుడు ఆ ఇచ్చినప్పుడు నువ్వేమన్నావు నువ్వేమో ఇది మొత్తం ఎక్స్ట్రా పె పెంపుదలంతా కూడా దోచుకుంటానికి రియల్ ఎస్టేట్కే నువ్వు పదకొండు లెటర్లు రాసింది వైసీపీ ఆ రోజు వైసీపీ ఇవాళ మళ్ళీ ఆ పెంపుదల కావాలని నువ్వు అడుగుతున్నావు నీ యొక్క దొంగ నీది ఆ రోజు చంద్రబాబు అన్నప్పుడు మేము బీజేపీ అడ్డుకున్నాం ఎందుకు పెంచాల్సి వచ్చింది ఎందుకు అది సేమ్ డిజైన్ కదా ఆ డిజైన్ మీదే కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ ఫినిష్ చేసింది రాజశేఖర రెడ్డి మీరు సేమ్ డిజైన్కి ముప్పై వేల కోట్లు పెంచాల్సిన అవసరం వచ్చింది మేము అన్నాం అథారిటీ అడిగింది నేను రిప్లై ఇవ్వలేదు ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి నువ్వు వచ్చినాక అప్పుడు వచ్చినప్పుడు నువ్వేమన్నా ఊరుకున్నావా పదకొండు లెటర్ రాశాడు ఒకటి కాదు రెండు కాదు జగన్ పదకొండు లెటర్లు ఈ దోపిడీ రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం ఇంత పెంచాడు అంత అవసరం లేదు అని అడిగాడు అవసరం లేదు అన్నాడు ఆ మాట కట్టుబడి ఉండాలి ఇవాళ నువ్వు అధికారులు లాగానే మళ్ళీ అది కావాలని అడుగుతున్నావు దానికోసం డిలే ఈ వీళ్ళ చేతకాక దద్దమ్మలు చేతకాని దద్దమ్ములు పేడ పేడదగ్గ కేటు డూప్లికేట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తూ మమ్మల్ని అంటే ఎట్లా టీఆర్ఎస్ తెలంగాణకు వద్దాం తెలంగాణలో కాళేశ్వరం డిపిఆర్లు ఎందుకు ఇప్పటిదాకా నువ్వు ఎందుకు ఇవ్వా నువ్వు ఇవ్వవు డిపిఆర్లు ఇవ్ కానీ మేము కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసేయాలి మీరు దోచుకుంటారు మేము తలుపులు తెరవాలి ఇక్కడ ఉన్నది మోడీ 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 ప్రభుత్వం అక్కడ మోడీ ఉన్నది జే తన జేబులో డబ్బులు కాదు ఈ ఓన్లీ ఏ కస్టోడియన్ ఈ మీ రియల్ మీనింగ్ ఆఫ్ ఏ కస్టోడియన్గా బిహేవ్ చేస్తున్నాడు ఆయన జేబులో డబ్బులు కాదు ఎవరికి వస్తే ఇష్టం వచ్చినట్టు పందారం చేయడానికి బ్లాక్మెయిల్ చేస్తే రాజకీయ బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు ఇచ్చేయడానికి మీరు ఇది సిస్టమ్ ఆ సిస్టంలోకి రావాలి సిస్టమ్ ప్రకారం డిపిఆర్లు మీరు సబ్మిట్ చేయాలి అవి వాళ్ళు వెరిఫై చేస్తారు దాన్ని ఎస్టిమేట్ చేస్తారు అప్పుడు దాన్ని జాతీయ చేయటమా కాదని ఇవాళ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మొన్నటిదాకా ఎందుకు కాదన్నా ఎందుకు కాదన్నా మొన్నదాకా ఎందుకు కాదన్నా నువ్వు అది అగ్రకులాల్లో లేరా అది అగ్రకులాలు మాత్రమే కాదే అన్ని రిలీజియన్స్ కదా అన్ని ఏ రిలీజియన్ అయినా కూడా బిలో ది పవర్టీ లేనివాడు ఎలిజిబుల్ ఆ టెన్ పర్సెంట్ దానివల్ల ఎవరికి అన్యాయం లేదు కదా ఏ ముస్లిమ్స్కి అన్యాయం ఏ రిజర్వేషన్కి అడ్డు కాదు ఏ కాపు కమ్యూనిస్టులు ఎవరికి అడ్డు కాదు దాన్ని ఎందుకు ఇంతవరకు పరచ అమలుపరచాల ఇప్పుడు అమలుపరుస్తానంటాడు సో మీరు ఏది కూడా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ ఎవరికి తెచ్చావు బంగారు తెలంగాణ నీకు నీ అల్లుడికి నీ కూతురికి నీ నీ బావమరిదికి నీ వియంకులకి మీ యొక్క వాళ్ళ బంగారు తెలంగాణ రాలేదు మిగతా వాళ్ళకి బంగారు తెలంగాణ అందుకనే ప్రజలు మన బుద్ధి చెప్పారు బుద్ధి చెప్పింది అందుకే మీకు రేపు ఇంకా బుద్ధి చెప్తారు రేపు మీరు నువ్వు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నావు మేము బీజేపీ వస్తే ఒక్కటే బీజేపీ వస్తేనే కోటి రతనాల వీణ నా తెలంగాణ నా వేరే తెలంగాణ అని ప్రజలకు చూపిస్తారు ఆ కోటి రతనాల వీణ తెలంగాణ అంటే ఏంటో బీజేపీ ఒక్కటే చూపించగలదని ప్రజలకు విశ్వాసం ఉంది మీది డ్రామా మాటలు మీ అన్ని మాయా మచ్చింద్ర మా గారడి మాటలు అని ప్రజలకు తెలిసిపోయాయి కనుక మమ్మల్ని మా మాతో మీరు మీరు అంటారు మిమ్మల్ని మీరు అంటారు మేము అయినా మేము సైలెంట్గా ఉండాలి మేము రెచ్చిపోయి మేము రెస్పా రిటార్ట్ రెస్పాన్స్ వస్తే అదిగో బీజేపీ మతం మాటలు మేము ఎక్కడైనా హిస్టరీలో చెప్పడం ఒక్కసారి మీరు మాట్లాడారండి మతం పాట అందువల్ల వాళ్ళు మాట్లాడారు చెప్పండి ఓవైసీ మాట్లాడడానికి మేము మాట్లాడిన మాట ఏమైనా కారణం ఉందా నువ్వు హిందువులు దుద్దుగాళ్ళు అంటానికి మేమైనా మాట్లాడిన మాట కారణం ఉందా లేదు కదా అక్కడ టెంపుల్ పగలగడానికి మేమన్నా చర్చి మీద రాయి పగిడిందంట నలభై మంది అరెస్ట్ చేశారు నాలుగు నిమిషాల్లో ఇక్కడ ఒకరిని అరెస్ట్ చేయరు ఈ రెండు నెలల తర్వాత ఇంత గొడవ చేస్తే అరెస్ట్ చేస్తారు సో ఇవన్నీ మా మీద ఏదో ఇక్కడ తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి మాత్రం చంద్రబాబు ఒక నాటకం ఇది అంటే జన్యున్గా ఆలోచిద్దాం ఒక జెన్యున్గా ఆలోచిస్తే ఎవరికి అవసరం మా టెంపుల్ని మేము పగలగొట్టుకుని మా టెంపుల్ కొట్టారో అని మేము ఏడుస్తాం ఏమన్నా సభ చెయ్యరు కదా ఎవరైనా నా మా దేవుడిని మేము పగలగొట్టుకుని అయ్యో మా దేవుడు ఆ చేతులు ఎరిగింది మేము అంటాం ఎవరు అన్నారు కదా ఒక ప్రభుత్వం రన్నింగ్లో ఉన్న ప్రభుత్వం ఈ ఒక మత విశ్వాసమైన గుడుల మీద గోపురాల మీద గొడవలు జరిగితే నష్టం వస్తుంది ఆ నష్టం భరించాల్సిందే ఆ నిందన భరించాల్సిందే ఎవరు ప్రభుత్వమే కదా సో ప్రభుత్వం కోరి కోరి ఈ వ్యాపరిందని ఉన్న సమస్యలు ఇది కొత్తగా తెచ్చుకోదు ఇంకెవరికి అవకాశం ఉందో రాజకీయ లబ్ధి పొందే అవకాశం స్టేట్లో కమ్యూనిస్టులకి కా వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు అది ఏదో ఇది జరిగితే ఇప్పుడు ఇది జరిగిందంటే ఆటోమేటిక్గా మనం ఒక్కళ్ళ గొంతే కాకుండా అపోజిషన్గా ఇది జరిగితే బీజేపీ వాళ్ళు లెగుస్తారు సో బీజేపీ వాళ్ళు లెగిస్తే బీజేపీ వాళ్ళు కూడా లెగిస్తే జనసేన సో అందరం కలిసి అపోజిషన్ మొత్తం ఒకే గుంత ఉంది అప్పుడు మళ్ళీ అపోజిషన్ మొత్తానికి నాయకుడు నేను అవుతాను తద్వారా మళ్ళీ రేపు ప్రజల్లో ఒక తెచ్చుకోవచ్చు అని అలాంటి ప్లాన్కి ఇది వాళ్ళ వాళ్ళకి అంటే వాడే చేశారని నేను అట్లా దొరికే అవకాశం జనరల్గా ఒక జనరల్గా ఆలోచిస్తే అపార్ట్ ఫ్రమ్ రాజకీయాలు ఆలోచిస్తే జన అవకాశం అవసరం ఎవరికి ఉంది అవకాశం కానీ అవసరం కానీ ఎవరికి ఉంది టీడీపీకే ఉంది సో ఈ చర్యలు టీడీపీదే ఎక్కువ అక్కడ ఇక్కడ ఆంధ్రాలో అక్కడ ఈ విషయం ఇక్కడ అవకాశం ఏముంది మతాలు కులాలు తీసుకురావాల్సిన అవసరం ఎవరికి ఉంది మళ్ళీ టిఆర్ఎస్కే ఇక్కడ టీఆర్ఎస్కే ఉంది ఉంది వీళ్ళు రెడ్లు దూరం అయిపోతున్నారని ఫీల్ అవుతున్నారు టీఆర్ఎస్ మొత్తం రెడ్లను దూరం చేస్తుంది సో కాంగ్రెస్ మొత్తం రెడ్లు చదువుతుంది రెడ్లు వెళ్ళి ఇక్కడ రెడ్లు దూరం అయిపోతున్నారు అన్నది అందుకని ఆ కులాల గొడవ తీసుకొచ్చి మళ్ళీ రెడ్లని కొంతమంది రాక్కోవాలి వీళ్ళకి అవసరం మాకు అవసరం లేదు మాకు అందరూ మా మొదటి నుంచి మా పార్టీ రెడ్లు ఉన్నారు లక్ష్మణ్ నాయ బీసీలు ఉన్నారు అందరూ ఉన్నారు మా దాంట్లో ముస్లింస్ అందరూ ఉన్నారు మా పార్టీలు మేము మొదటి నుంచి కులాల ప్రాతిపదిక మీద మేము లేము ఏ స్టేట్లోనూ మేము కులాల ప్రాతిపదిక మేము లేము కాంగ్రెస్ కమ్యూనిస్టులే ఆ కులాలు రెచ్చగొడతారు కేసీఆర్ లాంటి వాళ్ళు గిల్లుతూ ఉంటారు గిల్లి జోలపాటు మాకు అవసరం లేదు మేము సంక్షేమం మీద వెళ్తాం బీజేపీ ప్రపంచ దేశవ్యాప్తంగా అందరూ గుర్తిస్తున్నది బీజేపీ ఒక్కటే వాళ్ళని గెలిపిస్తే ఆ బాధ్యతని అది ఒక బుధాల మీద ఎక్కించిన బాధ్యతగా స్వీకరిస్తారు తప్పితే ఆ గెలుపు ఒక బలుపుగాను అది ఏదో ఎంజాయ్ చేయడానికి ఏదో ఫంక్షన్లు సెలబ్రేషన్లు ఆహా హంగామాలు చేయడానికి తీసుకోరు వాళ్ళు వాళ్ళని గెలిపిస్తే ఆ ఆ బాధ్యతని బుధాల మీద ఎక్కించుకుంటారు వాళ్ళకి దేశం కోసమే ఉంటుంది కుటుంబం కోసం లాగానో జగన్ లాగానో కుటుంబాల కోసం కాదు ఈ దేశంలో మొత్తం కే కేసీఆర్ కానీ చంద్రబాబు కానీ తమిళనాడులో డిఎంకే కానీ కేరళ ఇక్కడ మన దేవగౌడ కుటుంబం కానీ అక్కడ లాలూ ప్రసాద్ కానీ ములాయం సింగ్ యాదవ్ కానీ ఇక్కడ మమతా బెనర్జీ కానీ ఇలా అందరూ మా ఒక్క ఒక్క ఒక్కొక్కరు కాదు అందరూ ఈ రాష్ట్రంలో దేశంలో కుటుంబాల కోసం పరిపాలించే పార్టీలే దేశము దేశ ప్రజలు రాష్ట్రము రాష్ట్ర ప్రజలు వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచన వాళ్ళు ఫర్దర్ ఫ్యూచర్లో నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి లేకపోతే నా మేనను ముఖ్యమంత్రి చేయాలి ఇలాంటి ఆలోచనలతో ఆస్తులు కూడబెట్టాలో అయితే ప్రజలు కాదు బీజేపీ ఒక్కటే మేము అంటే మీరు మళ్ళీ అడగచ్చు మీ కుటుంబం మీ వాళ్ళలో ఎవరు ఉన్నారు మా కుటుంబం కానీ వారసులుగా లేరు వాళ్ళు వాళ్ళు రాజకీయాలు నిలబడుతున్నారు గెలుస్తున్నారు వాళ్ళు ప్రజలు ఆమోదం పొంది వాజ్పేయి గారు అయినాక వాజ్పేయి గారు పెంచుకున్న నేను చేయలే మేము వాజ్పేయి గారు తర్వాత మళ్ళీ మోడీ లాంటి ఆయన ప్రజల్లో వచ్చి ప్రజల్లో నుంచి ప్రజలు ఆమోదం పొంది ప్రజాసేవలో ఉండి ప్రజల చేత గౌరవించబడు తీసుకొస్తాం రేపు రాజ్నాథ్ సింగ్ గారు కొడుకు ఉన్నాడు ఆయన యూత్ బీజేపీలో పనిచేస్తున్నాడు లెట్ హిమ్ వర్క్ వర్క్ చేసి అతను పరిణతి చెంది అతను అర్హుడు అన్నప్పుడు అతన్ని తీసుకొస్తారు రాజ్నాథ్ సింగ్ గారి కొడుకు కనుక తీసుకురావాలి చంద్రబాబు కొడుకు కనుక ఏ అనుభవం లేకపోని ముఖ్యమంత్రులు కూర్చోబెట్టవు అర్థమైందా మాలా మాది కొడుకు కనుక నీకు అధికారాలు ఉండవు అలా తీసుకురావు మీరు చేస్తున్నారు ప్రజలు అది గుర్తించారు వీళ్ళు దేశం కోసం ఇండియా ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ పర్సనల్ ఈజ్ లాస్ట్ ఆఖరిదే సొంత విషయాలు అనేది చివరగా దేశం ఫస్ట్ అనేది మిగతా అన్ని తర్వాత ఆ సొంత విషయం ఆఖరికి ఆఖరికి అనేది బీజేపీ స్లోగన్ బీజేపీ ఆచరిస్తుందని ప్రజలు గుర్త అందుకనే యావత్ భారతంలో బీజేపీకి నిరంజనాలు పడుతున్నారు ఈ అపోజిషను ఏడవలేక ఏడవ లేక కుళ్ళి కుసించి ఫ్రస్ట్రేషన్కి అయ్యి ఇలాంటి కోతలకు వస్తూ ఉంటారు అవి ప్రజలు పట్టించుకోరు కూడా ప్రజలు పట్టించుకునే కోతలు కావు సో అయితే ఇవి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీజేపీ నేత చిట్టిబాబు చెప్తున్న సమాధానాలు చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ యూ